మితంగా తింటే అమృతం, అతిగా తింటే విషం అంటారు పెద్దలు. ఆహార విషయంలోనే కాదు, మన ఫిట్నెస్ కోసం చేసే వ్యాయామాల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. శారీరక దృఢత్వాన్ని, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవటానికి వ్యాయామం చేయడం ముఖ్యమే. అయినప్పటికీ అతిగా చేస్తే మాత్రం వివిధ రకాల దుష్ప్రభావాలు తప్పవంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. అందుకే ఎక్కువ వర్కౌట్స్ చేస్తే ఎక్కువ దృఢత్వం సొంతమవుతుందన్న అపోహలను పక్కనబెట్టి రోజుకో అరగంటో లేదా 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. ఇంతకీ అతిగా వ్యాయామాలు చేస్తే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నంబర్ 1. కరోనా నుంచి రక్షణ పొందాలంటే వ్యాధి నిరోధక శక్తి మెరుగ్గా ఉంచుకోవాలి. అందుకోసం క్రమం తప్పక వ్యాయామం చేయాలి. అయితే కొందరు ఈ విషయాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. అవసరానికి మించి వ్యాయామం చేస్తూ శరీరాన్ని అలసటకు గురి చేస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నంబర్ 2. అతిగా వ్యాయామం చేస్తే శక్తి తగ్గిపోతుంది, విపరీతమైన అలసట కూడా వస్తుంది. 8 గంటలకు తగ్గకుండా నిద్రపోతున్నా, పౌష్టికాహారం తీసుకుంటున్నా కూడా అలసట అనేది వెంటాడుతూ ఉంటుంది. ఇందుకు కారణం అవసరానికి మించి వ్యాయామం చేయడం వల్ల శరీరంలో స్ట్రెస్ హార్మోన్స్ విడుదల కావడమే. ఫ్యాక్ట్ నంబర్ 3. ఎలాంటి అనారోగ్యానైనా తట్టుకోవాలంటే మన రోగ నిరోధక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండడం ముఖ్యం. కానీ అధికంగా వ్యాయామాలు చేసే వారిలో రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. అంతేకాదు, వ్యాయామాల పేరుతో శరీరాన్ని అతిగా కష్టపెట్టడం వల్ల దాని ప్రభావం జీవక్రియల మీద కూడా పడుతోంది. ఫలితంగా రక్తహీనత తలెత్తడంతో పాటు ఎక్కువగా ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్యాక్ట్ నంబర్ 4. విపరీతంగా వ్యాయామం చేయడం వల్ల సామర్థ్యం క్రమేపీ తగ్గుతుంది. 1 కిలోమీటర్ దూరాన్ని 5 నిమిషాల్లో ముగించేవారు ఓవర్ ఎక్సర్సైజింగ్ కారణంగా అంతే దూరానికి 10 నిమిషాల సమయం తీసుకుంటారు. సామర్థ్యం పెరగాలంటే సరిపడ విరామం తప్పనిసరి. ఫ్యాక్ట్ నంబర్ 5. అతిగా వ్యాయామం చేస్తే కండరాలు, ఎముకలు, లిగమెంట్స్ గాయాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. మరియు కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వేధించవచ్చు. ఓవర్ ఎక్సర్సైజింగ్తో తలెత్తే ఈ నొప్పులు వారాల తరబడి వేధిస్తాయి. కాబట్టి రోజు అరగంట పాటు వర్కౌట్స్కు కేటాయించమని, ఈ క్రమంలో ఏవైనా అనారోగ్యాలు ఎదురైతే నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత నిపుణుల్ని సంప్రదించమని సలహా ఇస్తున్నారు. ఇదండి ఈ వీడియోలో ఫ్యాక్ట్స్. వచ్చే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్, కీప్ స్మైల్.